శ్రీశైలం నియోజకవర్గం నుండి పెంట సీనియర్ టీడీపీ నాయకుడు వీరస్వామి ప్రమాదవశాత్తు కాలు విరిగి బాధపడుతుండగా విషయాన్ని తెలుసుకున్న శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ టీడీపీ నాయకుడు వీరస్వామికి ప్రమాదంలో కాలు విరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. మళ్ళీ సెకండ్ టైం కూడా భోజనాలు సర్జరీ చేయాలా, మళ్ళా లక్షణాలు అవుతుంది సర్జరీ చేయాలి. ఇన్ఫెక్షన్ ఉన్నది తీసేస్తే మళ్ళా జాయిన్ కానీ మళ్ళీ మాకు భయం వేస్తుంది. మళ్ళా సర్జరీ చేస్తే అది మానక మళ్ళా అది ఏమైతే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళా చెప్పి బట్ అది కట్టు కట్టి ఇంకా ఉండు ఇంకా 15 రోజులు ఆస్పత్రిలో పోతే డబ్బులు తక్కువ అయితే ఏదైతే కష్టకొస్తే లేదు కదా. లక్షలు ఎందుకు అంటే 8000 వేసింది అన్న రోజు ఐసీయూలో ఉన్నప్పుడైతే దగ్గర బిల్లులు అన్ని ఎత్తి పెట్టండి, అన్ని ఉన్నాయి పడేయకండి. మళ్ళీ మన గవర్నమెంట్ శాంతి తీసుకోవాలి. టైం ఇంత టైం ఇయ్యరు, ఏదో స్పెషల్ ఫిట్మెంట్ చేస్తా అన్ని తర్వాత ఎత్తి పెట్టాలని వచ్చారు. నగవేటి కూడా ఇంకా ఏదైనా సరే అన్ని బిల్లులు ఎత్తి పెడతా ఉండండి. గవర్నమెంట్ అన్ని తీసుకొని రావాలన్నా రేణిగుంట తిరుపతి ఎయిర్పోర్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు ఏఐటియుసి కార్మిక రంగాల ఆధ్వర్యంలో తిరుపతి ఎయిర్పోర్ట్ వద్ద నిరసన ధర్నా చేశారు. ఈ ధర్నా సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి హరినాథరెడ్డిలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజల రక్త మాంసాలతో నిర్మించిన ప్రభుత్వ సంస్థలు అమ్మివేస్తున్నారని, ప్రజల సొత్తును అమ్మడం దేశ ద్రోహమని, తిరుపతి విమానాశ్రయం కూడా అమ్మడం దారుణమని అన్నారు. కార్మిక సంఘాల తరఫున ఏఐటీయూసీకి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పి మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యను నిరసిస్తూ ఈరోజు సిఐటియు ఏఐటీయూసీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. తిరుపతి విమానాశ్రయం కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం అంతా కూడా అనేక త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు వీటన్నిటి ఆస్తులుగా ప్రభుత్వ రంగం చేతిలో ఉన్నాయి. ఇట్లాంటి ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మాలని చెప్పి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం దేశద్రోహానికి పాల్పడడం తప్ప మరొకటి కాదు. వీటిని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా దేశభక్తులు, వీటిని తెగనమ్మాలనే వాళ్ళంతా కూడా దేశద్రోహులు. కాబట్టి ఈ దేశభక్తియుత పోరాటాన్ని మేము ఇక్కడ చేపట్టాం. తిరుపతి విమానాశ్రయాన్ని అమ్మొద్దు, తిరుపతి రైల్వే స్టేషన్ అమ్మొద్దు, విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ఎయిర్పోర్టులను అమ్మబాకండి అని చెప్పి కోరుతూ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో 6 లక్షల కోట్ల రూపాయల సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా అమ్మకాలకు పెట్టింది. ఇది చాలా దుర్మార్గమైంది. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలి. పెట్రోలు డీజిల్ ధరలు పెంచేసి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేశారు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కరోనా తర్వాత తీవ్రమైనటువంటి కష్టాల్లోకి నెట్టివేయబడ్డారు. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఈ ప్రభుత్వం అదానీలు అంబానీల ప్రభుత్వంగా మారిపోయింది. దక్షిణ భారతదేశాన్ని అదానీకి, ఉత్తర భారతాన్ని అంబానీ కట్టబెట్టాలని చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యావత్ ప్రజానీకం, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు మాకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం.
गौरव तिरुपति की विमानाश्रय उबे इंत अंत प्रपंच व्याप्त मन जिल्ला की विमानाश्रया गौरव गौरवा नरेंद्र मोदी अदानी अंबानी को विमानाश्रया प्रवेटीकरिस्तुन्नाडु दीनि कापाडुकोवालनि कोरुतू इक्कड इच्चिन वारिकंदरिकी कूडा धन्यवादालु तेलियजेस्तू రైతాంగం పట్టు విడనటువంటి పోరాటం ఢిల్లీలో చేయడంతో పాటు దేశవ్యాప్తంగా వాళ్ళకి మద్దతు ఇస్తామని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అప్పజెప్పేస్తున్నారు మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పిన అనేక రకాల చర్చలు జరిగాయి చర్చలు జరిగిన తర్వాత పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటాచలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రహీం రెడ్డి సిబ్బంది విక్రమసింహపురి విశ్వవిద్యాలయ సిబ్బంది హెల్మెట్ మరియు హైవే ప్రయాణాలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు ఎస్ఐ రహీం రెడ్డి మాట్లాడుతూ హైవే మీద ప్రయాణించేటప్పుడు లేదా రోడ్డు మీద వెళ్లేటప్పుడు చిన్నపాటి ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేనిచో ప్రాణాపాయ పరిస్థితిని చాలా మంది చూస్తున్నారని అన్నారు హెడ్ ఇంజ్యూరీస్ జరిగి కనీసం 95% మంది మరణిస్తున్నారని అన్నారు కాబట్టి హెల్మెట్ ధరించి ప్రయాణించడం వల్ల కొద్దిపాటి మరణాలను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ రోజున పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా మన వెంకటాచలం మండలంలో అవగాహన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక హెల్మెట్స్తో బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైవే మీద అలాగే మామూలు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది అనుకోండి అప్పుడు ఆ హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి హెడ్ ఇంజరీ వల్ల ఈ రోజున 95% మరణాలు జరుగుతూ ఉన్నాయి కావున హెల్మెట్ ఉంటే ఆ యొక్క ప్రాణాలు కాపాడుకోవచ్చు అతని మీద ఆధారపడినటువంటి కుటుంబాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి ఆ ఒక్క వ్యక్తి గురించి ఆలోచించుకోకూడదు ఎప్పుడైనా తన మీద ఆధారపడిన ఫ్యామిలీ కోసమైనా సరే హెల్మెట్ ధరించాలి కాబట్టి ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం ఈ రోజున మన వెంకటాచల మండలంలో నిర్వహించడం జరిగినది ప్రజలందరూ కూడా మేము తెలియపరిస్తే ఏంటంటే ఈ రోజు ప్రాణం విలువ చాలా విలువైనది మీ మీద ఆధారపడిన మీ పిల్లలు మీ యొక్క భార్య మీ అమ్మ నాన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ మీ యొక్క ఆధారం ఇచ్చాలే అవసరం కాబట్టి హెల్మెట్ ధరించి వాహనాలు నడపండి అలాగే కార్లో వెళ్ళేటువంటి వాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి ఎక్కడ కూడా మద్యం సేవించి ఎక్కడ ఏ వాహనం నడపొద్దు చిన్నపిల్లలకి ఈ యొక్క కారు తాళాలు కానీ బైక్ కానీ ఇవ్వవద్దు వాళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్తో వెళ్ళి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎదుటి ప్రాణాలు కూడా పోగొడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వద్దు మరి ముఖ్యంగా పార్కింగ్ ప్లేసుల్లో పెట్టేటువంటి ఇష్టం వచ్చిన చోట రోడ్ల మీద పార్క్ చేసి వదిలేసేయకోకుండా దాని ప్రికాషనరీ తీసుకొని ఆ యొక్క వెహికల్స్కి తగిన విధంగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యా లేకపోతే చిన్నపాటి ఆగిపోయినా బ్రేక్ డౌన్ అయిపోయినా ఆ వెహికల్ నడి రోడ్డు మీద వదిలేయకుండా పక్కన పెట్టి వచ్చినట్టయితే మంచిగా ఉంటుంది అలాగే ప్రజలు కూడా గేదెలు కానీ ఆవులు కానీ ఏవి కూడా రోడ్ల మీద వదిలేయకుండా వాటిని రోడ్డు మీదకి రానియకుండా ఇళ్లలోనే కట్టి పెట్టుకోవాలి లేదనుకుంటే వాటి వల్ల అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే ఇల్యూమినేషన్ సరిగా లేదో అక్కడ లైట్ ఫోకస్ సరిగా లేనప్పుడు చిన్నగా వెళ్ళడం మంచిదని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే స్కూల్ జోన్స్ హాస్పిటల్ జోన్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు తెలిసి తెలియకుండా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ కొంచెం స్లోగా వెళ్ళి 20-30 స్పీడ్ మీద వెళ్తే మంచిదని చెప్పేసి నా యొక్క భావన ఇవన్నీ మీరందరూ పాటిస్తారని చెప్పి భావిస్తూ అలాగే పోలీసు అమరవీరులకు మనం అందరూ నివాళులు అర్పిస్తూ అందరూ ప్రజలందరూ ఈ యొక్క యాక్సిడెంట్ని తగ్గిస్తారని చెప్పేసి భావిస్తున్నాను థ్యాంక్ యూ స్వాతంత్ర సమర యోధుడు స్వతంత్ర భారతదేశం ప్రథమ హోంశాఖ మంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ ని జాతీయ సేవా పథకం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవ రాష్ట్రీయ ఏకతా దివస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని విపులంగా విద్యార్థులకు వివరించారు. అందరూ పటేల్ లాగా దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం మరియు సహనం కలిగి ఉండాలని తెలిపారు. ఏకతా దివస్ ఒక చిన్న మాట ఏంటంటే, సరే హైదరాబాద్ సంస్థానము కలివడం వ్యవహారం వేరే, బ్రిటిష్ రాకముందు మన దేశంలో బ్రిటిష్లు వచ్చిన తర్వాత చిన్న చిన్నవి అండి. ఇప్పటికీ మన పల్లెటూళ్ళలో రైతులకు ఉన్న పొలాలు చూస్తే చిన్న చిన్న కమతాలు అంతంత, అంటే యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేయడానికి వీల్లేనంత చిన్న చిన్న కమతాలతో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ రకంగా దేశాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. సో వాటన్నింటినీ కలిపా, దానికి సంబంధించి వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి అనన్యం, అది అదర్హం. అందుకనే ఆయన జయంతి రేపు, మీరు ఆదివారం కాబట్టి ఇక్కడ కూడా దుర్మార్గం అన్నాం, ఆదివారం కాబట్టి రాలేము అనేటటువంటి కార్యక్రమాన్ని ముందు జరుపుకోవడం. అది ఎగ్జామ్ కొంతమందికి వెళ్ళి మనకి లేదు కదా. ఎస్ అఫ్కోర్స్, సామాజికంగా మనం వేరువేరు కావచ్చు, ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ దేశంలో ఉండే ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. అందుకనే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు ఒకటో తరగతిలో చేరంగానే నేర్చుకుంటాం. సరే ఇప్పుడు కాన్వెంట్ స్కూల్లో చెప్తున్నట్టు నా తెలియదు, అందుకని సహోదర భావం ఏడా దేశంలో కనపట్ల అనేక అవాంఛనీయ సంఘటనలు. మేడ్ ఇండియా ప్రోగ్రామ్ క్లోజింగ్ డే, దీస్ ఆర్ ద టూ ప్రోగ్రామ్స్ దట్ వీఆర్ ఆర్గనైజింగ్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆల్ ది people here are enthusiastically associated with this particular program. And you know, National Unity Day, that is the birthday of Sardar Vallabhbhai Patel, is organized every year. He is the first Deputy PM of India. And he played the crucial role in India's freedom movement and especially integration of 560 princely states. ఊరికి ఉత్తరాన సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం గద్వాల్ పట్టణంలో హిమాలయ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, గద్వాల్ సిఐ షేక్ మహబూబ్ భాషాలు పాల్గొని ఆడియో రిలీజ్ చేశారు. నా గుండెకాయ నా మాట వినేదట్ట అనే పాటను రిలీజ్ చేశారు. ఊరికి ఉత్తరాన అనే సినిమాను తెరకెక్కించడం జరిగింది. సినిమా అనేది ఒక గుడ్ కమ్యూనికేషన్, ప్రజలకు ఈజీగా వెళ్ళేటువంటి సినిమా మాధ్యమం. సో దాంట్లో ఒక మెసేజ్ ఉండి ఒక అద్భుతమైన సృష్టిని సృష్టించినప్పుడు ప్రజలు ఇంటికి వెళ్ళి కూడా అరే ఇది చేయడం తప్పు కదా, చాలా మంది మనం గుడ్ బ్యాడ్ ఎట్లా నేర్చుకుంటాం. తెలంగాణలో కళలకు ఎటువంటి గొద్దువ లేదు, నటి నటి మనులకు ఎటువంటి గొద్దువ లేదు. మట్టిలో నుంచి మాణిక్యం బయలుదేరాడు, తప్పకుండా రైతు బిడ్డ కష్టపడారు, మైకర్స్ అందరికీ చాలా చక్కగా కష్టపడ్డారు. ఇటువంటి సినిమాలు ఇంకెన్నో రావాలా, మంచి మంచి సినిమాలు రావాలా, ప్రజలు ఆలోచించిన శక్తి రావాలా, ఒక మంచి మెసేజ్ కూడా ప్రజలకు అందించాలని ఒక మరి నేను చూస్తే ఒక ముఖ మాట మాట్లాడాను.
నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్దకడుమూర్ గ్రామంలో ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇలాంటి ధ్రువపత్రాలు లేని 62 బైక్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నేను నర్వ ఎస్ఐ విజయ్ భాస్కర్ నా పేరు. మన నర్వ మండల గ్రామంలో వాహనాలు మోటార్ మన టూ వీలర్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, త్రీ వీలర్స్ ఆటోలు కావచ్చు, ఏవైనా సరే డాక్యుమెంట్లను వాళ్ళ దగ్గర తప్పకుండా పెట్టుకొని ట్రాఫిక్ వయలేషన్ చేయకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వెళ్తే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. అలానే కాకుండా ఎక్కువ ప్యాసింజర్ను ఆటోల్లో తీసుకొని పోవడము, తర్వాత వ్యాలిడ్ బైకులకు ఎలాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకపోవడము, హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, తర్వాత బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నేరమని మనం చెప్తున్నాం కానీ అక్కడక్కడ కూర్చోవడము, ఇటువంటి సంఘటనలకు పాల్పడి అట్లా చేసే వాళ్ళపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టేసి మొత్తము ఈ డ్రంక్ డ్రైవ్ కానీ ఓ బయట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం కానీ స్కూళ్ళ లోపల పాఠశాల లోపల సాయంత్రం అయితే అక్కడ పోయి కూర్చొని మద్యం తీసుకోవడం కానీ ఇటువంటి పనులకు ఎవరు పాల్పడ్డా కఠినాతి కఠినంగా వ్యవహరిస్తాం. థ్యాంక్ యూ అండి. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీసులు ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి 1/2 కిలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని మంచిర్యాల జిల్లా ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ వెంకటేష్ రాజు అనే ఇద్దరు స్నేహితులు గంజాయి తాగుడుకు అలవాటు పడి కూలి పని చేసి వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారని ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. తిరుపతి శ్రీనివాస్ వాళ్ళ ఇంత తిరుపతి శ్రీనివాస్ వాళ్ళ కలిసి చేశారు. డీసీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ మనం మంచిర్యాల సబ్ డివిజన్లో గాంజా పైన మనం గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం లాస్ట్ ఫ్యూ డేస్లో 6-7 కేసెస్ నమోదు చేశాము. దానిలో 20 మందికి మనం మనుషులకి మనం రిమాండ్ చేశాము. దాదాపు 10 కేజీస్ మనకి ఇది గాంజా సీజ్ చేశాము. నిన్న కూడా ఇది నస్పూర్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మనం బేస్ చేసి ఈరోజు ఒక టీమ్కి ఇది చర్చ్ దగ్గర పంపించాము. చర్చ్ దగ్గర మనకి ఇద్దరు మంచి మనకి దొరికారు. వెంకటేష్ ఒకటి సుధాకర్. వెంకటేష్ అసలు వైజాగ్ నుండి, వాళ్ళ దగ్గర మనకి గాంజా దొరికింది 900 గ్రామ్స్ దగ్గర వాళ్ళని గాంజా దొరికింది. వాళ్ళ యాక్చువల్లీ ఇది వైజాగ్ పోయి ఆరోపు వెళ్ళి దగ్గర పోయి అక్కడ నుండి గాంజా కొన్న తర్వాత ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మిస్తున్నారు. సో వాళ్ళ నుండి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎవరెవరికి అమ్మిస్తున్నారు వాళ్ళకి ఇంకా మనం పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ నస్పూర్ నుండి మంచిర్యాల నుండి మనం ఆల్మోస్ 80 పిల్లలకి కౌన్సిలింగ్ కూడా చేసాము. వాళ్ళకి కేసు చెందబోదండి వరకు ఈరోజు వాళ్ళ రిమాండ్ వస్తుంది. ఇంకా మండలం రామగిరి దిగువ తాండా గ్రామంలోని కొండలలో పామిడి సిఐ తన సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అక్కడ ఉన్న నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లు సిఐ ఈరన్న తెలిపారు. మండలంలోని గ్రామాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేయడం కానీ అమ్మడం కానీ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పైన అదే చల్లిందండి ఒకటే సైడ్ ఉండే ఫోటోలో పడినాయి దగ్గర పడుతున్నాయా కనిపిస్తున్నాయా ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు సంబంధించిన వర్ధన్ మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో జరిగిన మోసం కేసు దర్యాప్తులో రికార్డుల పరిశీలనలో మొత్తం 3,63,00,000లో 2,70,00,000కు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, కొత్తపల్లె, పాములపాడు, వెలుగోడు, బండి ఆత్మకూర్, గడివేముల, మహానంది, డోన్, కర్నూలు మండలాల్లోని ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి సబ్సిడీ రుణాల పేరుతో సుమారు 3,63,00,000 రూపాయలను
ఎమ్మిగనూరు టౌన్కు చెందిన జగదాప్ మహేష్ కుమార్ జాషువా అనే వ్యక్తి తన సంస్థ ద్వారా సేకరించినట్టు తెలిసిందని అన్నారు. కేసుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మరియు విక్టిమ్స్ దగ్గర మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ, ఈ బ్యాంక్లో కోఆపరేటివ్ సొసైటీలో కలెక్ట్ చేసిన రికార్డ్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన సాక్ష్యాల నుంచి మనకు తెలిసింది ఏంటంటే, ప్రస్తుతానికి సుమారు 3,63,00,000 రూపాయలు దాదాపు వీళ్ళంతా కలెక్షన్ చేసి మోసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో 2,70,00,000 వరకు రికార్డులు పోలీసులు సంపాదించగలిగారు. ఈ సోర్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు దుర్వినియోగం చేశారనే దాని గురించి. సో దీంట్లో అధిక శాతం ఈ జాషువా అలియాస్ మహేష్ జగతాప్ ఇతనే తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మన దగ్గర ఉండే రికార్డుల ప్రకారం ఈ బాలన్న అనే అతను 20,00,000 రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ సంబంధించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో వర్ధన్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే పేరుతో చీటింగ్ జరిగి దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 50/2021 రిజిస్టర్ అయింది. ఈ కేసుకు సంబంధించి 10 డేస్ బ్యాక్ జాషువా అలియాస్ మహేష్ జగతాప్ అని ఇతను అరెస్ట్ చేశాము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ పబ్లిక్ దగ్గర మరియు విక్టిమ్స్ దగ్గర మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ, ఈ బ్యాంక్లో కోఆపరేటివ్ సొసైటీలో కలెక్ట్ చేసిన రికార్డ్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన సాక్ష్యాల నుంచి మనకు తెలిసింది ఏంటంటే, ప్రస్తుతానికి సుమారు 3,63,00,000 రూపాయలు దాదాపు వీళ్ళంతా కలెక్షన్ చేసి మోసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో 2,70,00,000 వరకు రికార్డులు పోలీసులు సంపాదించగలిగారు. ఈ సోర్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు దుర్వినియోగం చేశారనే దాని గురించి. దీంట్లో అధిక శాతం ఈ జాషువా అలియాస్ మహేష్ జగతాప్ ఇతనే తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మన దగ్గర ఉండే రికార్డుల ప్రకారం ఈ బాలన్న అనే అతను 20,00,000 రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ సంబంధించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా డబ్బు కూడా ఎక్కడికి వెళ్ళింది అనే దానికి సంబంధించి ఈ జాషువాని పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లై చేస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ మహేష్ జగతాప్, ఆ తర్వాత ఈ వర్ధన్ కోఆపరేటివ్కి సంబంధించి ఉన్న ఆస్తులన్ని వివరాలను కూడా కలెక్ట్ చేసి వీటన్నిటికి సంబంధించి ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ యాక్ట్ అండర్ యాక్షన్ తీసుకోవడానికి ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకోటి చెప్తామండి, మహేష్ పైన ఇంతపైన 2017కు ముందు 20 కేసులు ఉన్నాయండి. ఆ తర్వాత ఇతను ఇంకా అరెస్ట్ కావాల్సినటువంటి కేసెస్ 5 కేసెస్ ఉన్నాయి స్టేట్లో వేరే వేరే చోట్ల. అందరికీ కూడా ఇంటిమేట్ చేశామండి, వాళ్ళందరూ కూడా పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లై చేసుకుంటూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండల ప్రజా పరిషత్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, జడ్పీటీసీ కాకులపాటి లలిత, ఎంపీడీఓ కె శ్రీదేవి, ఎంఆర్ఓ జి రత్నమణి, మండల విస్తరణ అధికారి కె సురేష్ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. చక్కటి రీతిలో చేయడం వరకు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అందరికీ చేస్తాం. అంతేగాని అలా ఒక గత ప్రభుత్వం చేయని పరిస్థితి కాదు, ఇప్పుడు అందరికీ చేస్తాం, మనం అందరూ చూస్తారు. దీనికి అర్థం చేసుకుని నెక్స్ట్ మీటింగ్ వల్ల మీరు
నాయన మాట్లాడి పరిస్థితి కాకుండా మీరే అధికారులు దయచేసి మా వివరాలు అంటే చేయకపోతే దయచేయండి. ఇప్పుడైతే మీకు మాట్లాడుతున్నా అధికారులే మీకు ఎవరైనా మాకు వాళ్ళు చెప్పారు చేయలే అని చెప్పండి. ఇవాళ ఎవరెవరు ఏం చేయాలో అది నోట్ చేస్తారు. నెక్స్ట్ మీటింగ్ కి డాక్టర్ బృందంతా చెప్పి మీరు ఇచ్చింది ఇది కంప్లీట్ అయ్యిందని చెప్పడం జరుగుతుందని కూడా మీ అందరూ తెలియజేస్తూ ఏదో చట్ట కాదు మీ సుమారు 4 గంటల పాటు జరిగినందుకు అందరు అధికారికి నాయకులకి వీ బిల్టిన్ వివరాలు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.